నమస్కారం విద్యార్థి మిత్రులారా, ఈరోజు మన పీడిఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను తిరుపతి నగరంలో వచ్చే నెల సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు జరుపుకుంటున్నాం. ఈ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 8 ఫస్ట్ రోజు బహిరంగ సభకు మన జార్జ్ రెడ్డి మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి అండ్ హీరో ఇద్దరు వస్తున్నారు. 8 జార్జ్ రెడ్డి నివాస స్థలం అయినటువంటి చల్లవారిపల్లెం, అంటే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా పక్కనే అది గ్రామం. ఆ గ్రామం నుంచి 100 బైకులు అలాగే ఒక 20 కార్లతో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు ముందు చల్లవారిపల్లెం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపైన బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటాము. ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు 3 మంత్స్ అవుతున్నా కూడా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విడుదల చేయలేదు. ఈరోజు మాస మాటలు ఉన్నటువంటి అపజాల మాటలతో ఈరోజు అమ్మబడి చేస్తూ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు విడుదల చేయలేదు. ఇంతవరకు 3 మంత్స్ అయినా విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఇంకా విడుదల చేయలేదు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అలాగే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. అలాగే విద్యార్థి సమస్యలు అయినటువంటి ఎక్కడో సమస్యలు ఎక్కడో నిలిచిపోయాయి. పూర్తి స్థాయిలో కలుసులు విద్యార్థులకైతే పూర్తి స్థాయిలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా విద్యార్థులను వంటింటికే పరిమితం అయ్యే విద్యార్థులను నిరుద్యోగులుగా చేసి ఈరోజు విద్యకు దూరం చేసి కాషాయకరణ చేసి ఈరోజు విద్యార్థులను విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈ జగన్ ప్రభుత్వం చేస్తుంది. వీటన్నిటికీ పీడిఎస్ విద్యార్థి సంఘం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని విద్యార్థులకు పూనుకొని సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని పీడిఎస్ విద్యార్థి సంఘం తెలియజేస్తున్నాను. నా పేరు అఖండ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు.